నకిలీ విత్తనాలు నకిలీ మొక్కలను పంపిణీ చేస్తూ అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఏజెన్సీలు నిలువున ముంచేస్తున్నాయి. రైతులు సాగు చేస్తున్న పంటలపై దృష్టి సారించాల్సిన వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అన్నదాతలు నష్టపాలవుతున్నారు. తాజాగా ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లికి భీమనేని ప్రసాద్ నాయుడు అనే రైతు ఓ ఏజెన్సీని నమ్మి నిలువున మోసపోయాడు. నార్పల మండలంలోని ఏజెన్సీ హరి ఆధ్వర్యంలో విప్రో కంపెనీకి చెందిన అరటి మొక్కలను బాధిత రైతు కొనుగోలు చేసి నాటాడు. అయితే 7 నెలలకు రావాల్సిన అరటి గెలలు 5 నెలలకు నాసిరకంగా వచ్చాయని, దీంతో దాదాపు 20 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని సంబంధిత రైతు వాపోతున్నాడు. విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు మొక్కల నాణ్యతను పరిశీలించి కంపెనీ తెలియజేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతు కోరుతున్నాడు. మేము అరటి మొక్కలు ఇప్పుడు కంపెనీ నుంచి మొక్కలు తేవడం జరిగింది. నార్పల నుంచి ఏజెంట్ హరి అనే అతని వల్ల మేము ఆ మొక్కలు తేవడం. తర్వాత అది మామూలుగా ఇంతకుముందు వేరే కంపెనీలు పెడతా ఉంటుంది, మా మామూలుగా బాగా మంచి దిగుబడి నాణ్యతమైన పంట వస్తూ ఉండేది. ఇప్పుడైతే ఇది 5 నెలలకే మాకు వెన్ను పోవడం వల్ల, అంటే గర్భం రాకుండా హైట్ చెట్టు హైట్ పోకోకుండా మాకు 5 నెలలకే రావడం వల్ల ఇది 10 కేజీల కంటే ఎక్కువ గెల రావడం లేదు. మామూలుగా అయితే 25 నుంచి 30 కేజీలు గెల వచ్చేది. అది దానివల్ల మాకు భారీ నష్టం జరిగింది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనివల్ల మాకు నష్టం చేకూర్చుకోవాల్సింది కోరుతున్నాం. ఈరోజు వచ్చేసి మా దగ్గరికి ఉపనేసనపల్లి గ్రామము ధర్మవరం మండలం నుంచి ప్రసాద్ గారు అని చెప్పి ఒక రైతు నుంచి ఒక కంప్లైంట్ అనేది రావడం జరిగిందండి. వాళ్ళ అరటి తోటల్లో వచ్చేసి ఫ్లవరింగ్ అనేది మామూలుగా మనం నాటినప్పటి నుంచి 7-8 నెలల్లో రావాల్సింది, వాళ్ళకి 5.5 నెలల నుంచి వచ్చిందని చెప్పేసి, అందున గెలలో ఎక్కువ చీపులు లేకపోవడము, మళ్ళీ తర్వాత అది హైట్ కూడా మొక్క పెరగకపోవడం, అటువంటి సమస్యలతో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళని కలవడం జరిగింది. దాని ద్వారా ఒక వాళ్ళు ఒకటి వినతి పత్రం అనేది మనకు ఇచ్చారు. దాని ద్వారా మాకు వచ్చింది ఇది రిప్రజెంటేషన్. సో సైంటిస్ట్గా మేము ఇవి శాస్త్రవేత్తగా ఒకసారి ఈ తోట పరిశీలించి అసలు సమస్య ఏముంది అవన్నీ గమనించుకున్న తర్వాత దీంట్లో సమస్యలన్నీ ఇప్పుడు చూసామండి. చూసిన దాన్ని మేము కంపెనీ వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ గమనించినటువంటి ఏదైనా నార్మల్ మామూలుగా ఒక అరటి తోటకు ఉండవలసిన వాటికంటే ఏదైనా డీవియేషన్ ఉంటే అవన్నీ వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది. లిఖిత పూర్వకంగానే వాళ్ళ హెచ్ఓ గారు, ADH గారు అందరి దాంట్లోనే జరుగుతుంది. సో ఇది ఏదైనా ఉంటే కూడా రైతులకి ఏం జరగకుండా చూడడం అనేది జరుగుతుంది. రిపోర్ట్ అనేది మేము తర్వాత సబ్మిట్ చేస్తామండి.